నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి అంటుండే నేను పేపర్లో చూసిన రైతులట ఏమన్నా చెప్పుకునేది ఉంటే పోయి కలెక్టర్ కు చెప్పుకో అన్నట ఓట్లు కలెక్టర్లకు ఇచ్చినాము మనం ఓట్లు ఎవరికి ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇల్లిల్లు తిరిగి అడుక్కోలే ఓట్లు అయ్యా అమ్మ నాకోటి అని అడుక్కోలే మరి అలా ఎవరికైతే ఓట్లు వేసినావో ఎవడైతే ఈ దొంగ మాటలు చెప్పి అఫిడవిట్లు అని చెప్పి ఎవడైతే గ్యారంటీలు అని చెప్పి సంతకాలు పెట్టి డ్రామా చేసి ఓట్లు వేయించుకున్నాడో వాడిని అడగొద్దట కానీ అధికారుల కాడ పోయి అడుక్కో అన్నట ఏం కర్మ ప్రజలకు నాకు అర్థం కాదు ఖచ్చితంగా బరాబర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ ఇంటికి వచ్చి ఓటు అడిగిన కాంగ్రెస్ నాయకుడు కార్పొరేటర్ కావచ్చు లేకపోతే కౌన్సిలర్ కావచ్చు లేకపోతే గల్లీ లీడర్ కావచ్చు ఎవరైతే మీ ఇంటికి వచ్చి అబద్ధం చెప్పిండో ఎవరైతే 100 రోజులు 100 6 గ్యారెంటీలు అని నరికిండో వాడిని పట్టుకోవాలి అధికారులతో మనకేం పని అధికారులదేముంది వాళ్ళు గవర్నమెంట్ పైసలు ఇస్తే మీ ఖాతాలు వేస్తారు అసలు ఇవ్వకపోతే వీడేం చేస్తాడు మధ్యలో అందుకే బరాబర్ ఖచ్చితంగా పట్టుకోవాల్సింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎంపీలను కాంగ్రెస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ గల్లీ లీడర్లను పట్టుకొని ఏమాయ కొడుక మరి ఓట్లప్పుడు బాగా తిరిగితివి ఇప్పుడు పత లేకుండా పోయినావు యాడున్నావు నువ్వు నీ రేవంత్ రెడ్డి మీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారు గ్యారంటీలు అన్నారు మరి గారడి మాటలు మాట్లాడినరు ఏం సంగతి అని అడగాలి.